సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీల్ ఏం ట్రై చేసిండంటే, మనం నువ్వు విలన్ కొట్టాలి అన్నప్పుడు కొట్టాడు, వానికి నచ్చినప్పుడే కొడతాడు. ప్రశాంత్ నీల్ పేషెన్స్ ఎగ్జిస్ట్ ఉంటాడు. ఎంతసేపు అంటే కొడతాడు అన్నప్పుడు కొట్టాడు, లాస్ట్కి అయిపోయింది ఇంకా లీస్ట్లు వచ్చినప్పుడు కొడతాడు. నువ్వు లెగుస్తావు, స్టాండ్ అయి నీకు బుర్ర పాడైపోతుంది. అదే ట్రై చేసాడు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని చెప్పేసి మిర్చిలే చెప్పిండు అన్న, అది కన్ఫామ్ న్యాయం చేసిండు ఈసారి. కట్అవుట్ చూసి సినిమాకి రీ బ్రో, కట్అవుట్ చాలు బ్రో, కట్అవుట్ చూసి వాడిపోయినా బ్రో నేను. బీజిఎం అంటే యాజ్ యూజువల్ రవి బాసు ఎట్లానే అట్లనే కొట్టిండు ఆయన. ఇంకా అంటే 95% మంచిగా ఉంది. 100% బీజిఎం అంటే నేను చెప్పలేను, 95% నచ్చింది నాకు. ఇంకా 100% కొట్టచ్చు, 95% బీజిఎం నచ్చింది. కానీ పేషెన్స్ చెక్ చేస్తాడు బ్రో. నువ్వు సినిమా చూసినాక నాకు అదే చెప్తావు బ్రో, పేషెన్స్ చెక్ చేస్తానే ఉంటాడు. ఫ్రెండ్షిప్ వాల్యూస్ అంటే మా ఫ్రెండ్ జోలికి వస్తే మొత్తం పల్లెంగా అనే రేంజ్లోనే ఉంటుంది మా ఉంది మొత్తం. నువ్వు టచ్ చేయి నీకు ఎట్లుంటో చూపిస్తా అంతే, టచ్ చేసే వాళ్ళే ఇంకాడు. ప్రభాస్ ఎలివేషన్స్ హై బ్రో, టూ హై చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఎట్లా అంటే మొత్తం ఫస్ట్ ఆఫ్ మొత్తం మామూలు చూపించారు, సెకండ్ హాఫ్ మొత్తం కాన్సార్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాన్సార్ ఇంట్రడ్యూస్ చేసినాక వేరే లెవెల్, అలా పెట్టి వదిలేస్తాడనమాట. నీకు అక్కడ మైండ్ ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోతుంది, నీకు దాని నుంచి ముందుకెళ్ళదు. నువ్వేం జరుగుతుందో నువ్వు చూడాలంతే, చూస్తేనే అర్థమవుతుంది. సిమిలారిటీస్ అంటే కొన్ని అనిపించినాయి, చాలా తక్కువ 5% అనిపించినాయి. కానీ ఫైట్ మాత్రం వేరే, ఊరా మాస్ ఫైట్లు అయితే ఊరా మాస్ అన్న. ఒక్క షాట్ ఉంటుంది, కాళీమాత చెప్పకూడదు. కాళీమాత సీన్ అని ఫస్టే చెప్పారులే, నేను చెప్పడం ఏంటి, అది ట్రైలర్లోనే ఉంది. కానీ థియేటర్లో చూసినప్పుడు అన్నా నుంచున్నాం అన్న. ఫోటోగ్రఫీ ఓకే అని, అన్నీ బాగున్నాయి. మొత్తం బొగ్గే, అందం ఉండదు, అందంని చూపించాడు, అందరికి బొగ్గు రాసి పడేస్తాడు అంతే, మొత్తం అంతే. సినిమా బాగుంది. శృతిహాసన్ గురించి, శృతిహాసన్ క్యారెక్టరే వేరన్న. ఆమె వస్తుంది, మనం ఏం డౌట్లు ఉన్నాయి మనకన్నీ, అవన్నీ ఆమె అడుగుతూ ఉంటుంది. నేను చెప్పొద్దు ఇవన్నీ, మనకి ఏమేం డౌట్లు వస్తాయో సినిమా చూస్తున్నప్పుడు ఆమె ఆ డౌట్స్ క్లారిటీ చేసుకుంటుంది. ఇంటర్వెల్ చాలా బాగుంది అన్న. బ్యాంగ్ ఇక అక్కడతో ఆగిపోతుంది ఇంకా నీకు సినిమా, వేరే లెవెల్. పేషెన్స్ ఎగ్జిస్తాడు ప్రశాంత్ నీల్ అంతే. అన్న బీజిఎం కోసం అడిగారు కదా, మా ఫ్యాన్స్ అరుపుల ముందు ఆ బీజిఎం అయితే ఏమి వినిపిలే, మొత్తం బీజిఎం మొత్తం మా అరుపులే, అరుపులు అరుస్తూనే ఉన్నాం. ఎలివేషన్ ఇస్తున్నాడు, అరుస్తున్నాం. దాని ముందు అసలు బీజిఎం అయితే ఏమి వినిపిది నీకైతే, ఒకటే బీజిఎం, రెబల్ స్టార్ ఆ ఒక్క బీజిఎమే మొత్తం థియేటర్ అంతా బద్దలైపోయింది అన్న ఆ బీజిఎంతో. మొత్తం అదిరిపోయింది అసలు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి, గూస్ బంప్ స్టఫ్. దాని తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది. కాకపోతే ప్రభాస్ కి ఒక 2-3 ఫైట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ లో. యా అని ఒక ఫైట్ ఉంది, అదైతే ఓ మై గాడ్, స్పెక్టాక్యులర్ అంటే స్పెక్టాక్యులర్ ఉంది. ఇట్స్ గోన్ బి అ మ్యాసివ్ బ్లాక్ బస్టర్, మ్యాసివ్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసమ్ ఉంది, క్లైమాక్స్ బ్యాంగ్ కూడా ఆసమ్ ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యునో పార్ట్ 2. సో స్పెక్టాక్యులర్ పెట్టింది మామూలుగా లేదు. గూస్ బంప్స్ వచ్చినాయి. సినిమా కత్తిలా ఉంది, మామూలుగా లేదు. ర్యాంప్ కొత్త ర్యాంప్ కేసీబీడి. సినిమా విషయానికి ఇట్లా బట్టలు చంపేసుకుంటారు, అమ్మ మొగుడొచ్చింది సినిమా. స్టార్ స్టార్ అంటే రెబల్ స్టార్ అంటారు. 10 కేజీఎఫ్ కావాలి ఇటువంటి పార్ట్ 1కి సినిమా. ఎక్కడ సూపర్ ఎలివేషన్స్ ఎక్స్ట్రాఆర్డినరీ. స్క్రీన్ లో చిరిగిపోవడం ఖాయం డైనోసార్.
డైనోసార్ ఆగిపోతుంది ఇప్పుడు, డైనోసార్ ఆగి 25mm చిరిగిపోతుంది.